నువ్వు చూసినా చూడకపోయినా కొన్ని జరగాల్సినవి జరుగుతాయి. ఓకే, నువ్వు 9 మంత్స్ ఉన్నావు, 9 మంత్స్ బేబీ లోపల ఎలా ఫామ్ అయింది, ఎలా మారింది, ఎలా కాళ్ళు చేతులు వచ్చాయి, ఎలా ఫ్లష్ ఫామ్ అయింది, బ్లడ్ ఎలా వచ్చింది, నీకు ఏమీ తెలియదు. అవన్నీ అయ్యాయి కదా. ఆ విధంగా నేను అప్పుడే ఆగిపోవాల్సింది. మా అమ్మ నాన్న సపోర్ట్తో అక్కడ దాకా ఉన్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే హస్బెండ్ సపోర్ట్ కావాలో ఆ టైంలో రైట్ టైమ్లీ సపోర్ట్ అంటాం కదా, అలా నాగేష్ సపోర్ట్ జరిగింది. ప్లస్ అంటే తను అంత గొప్పగా చెప్పుకుంటుంది కదమ్మా, అది కాదమ్మా, పిల్లల్ని ఎలా పెంచుతామో మనం భార్యాభర్తలు కూడా ఒకరికొకరు పిల్లలే. ఓకే, ఇప్పుడు నా కూతురుని నువ్వు చదవుకో ఆగిపో అని ఎలా అన్నా, నా కొడుకుని నువ్వు ఆడకు అని ఆపేస్తే వాడు 14 ఏళ్ళకి ఇండియాకి ఆడేవాడు కాదు, బ్రాంజ్ మెడల్ గెలిచేవాడు కాదు, ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వాడి పేరు అట్లా చిరస్థాయిగా వాడు లైఫ్ లాంగ్ ఉండిపోదే కాదు. నా కూతుర్ని చదవద్దు అంటే తను క్లాట్లో మంచి ర్యాంక్ వచ్చి తను ఇప్పుడు లా ఫైనల్ ఇయర్ దాకా వచ్చేది కాదు. ఎందుకంటే సహజంగా ఆపే హక్కు ఎవడుకుంది? జీవితం ఒక యుద్ధం. ఆ యుద్ధాన్ని మనం కొనసాగించాలి, అంతే. మనం ఒక్కరే వచ్చాం, ఒక్కరే వెళ్తాం. ఈ మధ్యలో మనకు ఒక కుటుంబం అనేది ఏర్పడుతోంది. కుటుంబం అంటే ఏంటి? ఒకరు ఒకరి భావాలకు ఒకరు ఎంకరేజ్ చేయడమే కుటుంబం. ఇప్పుడు మీరు నాకు ఎందుకు గౌరవిస్తారు? నా నా ఆలోచనలు, నా భావాలు మీకు నచ్చుతాయి కాబట్టి మీరు నాకు గౌరవిస్తారు. లైక్ సొసైటీయే కాదు, మన సొసైటీ మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది కదా. ఇఫ్ యూ కీప్ ఆన్ రిజెక్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇఫ్ యూ లుక్ దెమ్ విత్ అ లో ప్రొఫైల్, వాళ్ళ కాన్ఫిడెన్సే ఉండదు. ఇప్పుడు 14 ఏళ్ళకి నా కొడుకు ప్రపంచం అంతా తిరిగేసి వచ్చాడు. ఇవాళ వచ్చేటప్పుడు మేము మాట్లాడుకున్నాం, వాడు MBA చదవడానికి వేరే కంట్రీకి వెళ్ళాలంటే మేము చెప్పాం, వాడికి వేరే కంట్రీ అనేది కొత్తదనం ఏం లేదు, అక్కడికి వెళ్ళి ఉండాలని ఏం లేదు. వాడు 10 ఏటో 12 ఏటో ప్రపంచం తిరిగేసి వచ్చాడు. అన్ని చోట్లకి మేము వెళ్ళాం కదా, వాడు ఒక్కడే వెళ్ళాడు, ఒక్కడే వచ్చాడు. సో మనము, భగవంతుడు మనకు శక్తిని ఇచ్చాడు. ఆ శక్తి ఏంటంటే ఎదుటి వాడిని ఎంకరేజ్ చేయడమే శక్తి. బాబు గురించి ఒకసారి మాకు చెప్పరు? స్కేటింగ్ కొంత స్విమ్మింగ్ అనే నాకు బాగా గుర్తు. ఇన్లైన్ హాకీ యా, అప్పుడు కొత్తదా? అప్పుడు వచ్చినప్పుడు ఇది ఉందా? ఇన్లైన్ హాకీ, స్కేటింగ్ మీద హాకీ ఆడతాడు. ఓకే, ఇట్స్ ఎ డ్యూయల్ గేమ్. ఓకే, మామూలు హాకీనే స్కేటింగ్ మీద ఆడతారు. వెస్టర్న్ కంట్రీస్ లో దాన్ని ఐస్ హాకీ అంటారు. రైట్. ఇక్కడ మన ఇండియాలో ఐస్ ఉండదు కాబట్టి దాన్ని సింథటిక్ టర్ఫ్ మీద ఆడతారు. బట్ డ్యూయల్ గేమ్, స్కేటింగ్ మీద హాకీ ఆడ. ఇట్స్ వెరీ టఫ్ గేమ్. మన నార్త్ డీప్ వెస్ట్ సైడ్ చాలా పాపులర్ ఆ గేమ్. అవును, ఐ నో. మనకి ఇండియాలో చాలా ఏమంటారు, ఆదరణ లేదు యాక్చువల్. అంటే అలాంటి ఎన్విరాన్మెంట్ కూడా మనకి ఇక్కడ లేదు. అంటే ఉంది, ఎక్కడ అంటే పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, ఆ నార్త్ లో చాలా ఎక్కువ ఈ గేమ్. ఇప్పుడు నేషనల్స్ కార్డ్ అంటున్నాడు కదా సార్, మన ఇండియా కార్డ్ అంటున్నాడు కదా. బాగా ఇండియా ఇండియా ఆడాడు, వరల్డ్ ఆడాడు, వరల్డ్ రోలర్ గేమ్స్ కి వెళ్ళాడు, మన ఇండియన్ టీమ్ కెప్టెన్ అయ్యాడు. ఏం చదువుతున్నాడండి ప్రస్తుతం? ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్, ఫైనల్ ఇయర్. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయకపోయారా సార్? అంటే ఒకటమ్మా, ఇప్పుడు ప్రీతి నేను చెప్పాను కదా, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రతి మనిషికి ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చే వరకు మనం సపోర్ట్ చేయాలి, అంతే. ఇప్పుడు వాడిని నువ్వు గవర్నమెంట్ జాబ్ చెయ్యి అంటే వాడు ఎందుకు అన్నాడు అనుకో, లైఫ్ సెక్యూర్డ్ గా ఉంటది అంటే లైఫ్కే సెక్యూరిటీ లేదు, ఇంకా లైఫ్ సెక్యూర్డ్ ఏంటి అంటాడు. నా దగ్గర ఆన్సర్ ఉండదు. ట్రూ. ఒకట్లేండి, ఇప్పుడు అంటే నేను ఆ పాయింట్లో ఉండడానికి ఒక రీజన్ ఉంది. బట్ ఐ వాజ్ ఎ నేషనల్ అథ్లీట్, నేను గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేస్తే పోస్టల్ డిపార్ట్మెంట్లో, రైల్వేస్లో కూడా ఆపర్చునిటీస్ వచ్చి 100,000 రూపాయలు ఇవ్వడానికి మా ఫాదర్ దగ్గర లేకపోతే నాకు జాబ్ రాలేదు. ఎన్ని మెడల్స్ ఉన్నాయి, ఎన్ని నేషనల్ సర్టిఫికెట్స్, యూజ్ లేకుండా. నేను ఒక మాట చెప్తానమ్మా, మీరు పోస్ట్ అప్పుడు నాకు అవసరం ఉంది, కానీ ఇప్పుడు మీ వాళ్ళ అబ్బాయి, మీ అబ్బాయికి అవసరం లేదు కదా. నౌ యు బోత్ ఆర్ సో స్టేబుల్ ఫైనాన్షియల్లీ. ఐ టెల్ యు, ఐ టెల్ యు, అక్కడ 100,000 రూపాయలు లేక కాదమ్మా. ఆ రోజు అంజలి గారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉంటే స్టాంపులు కొట్టుకుంటూ కూర్చునేవారు. ఐ నో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉండే స్పోర్ట్స్ పీపుల్ నాకు తెలుసు. పెద్ద పెద్ద క్రికెటర్, హైదరాబాద్ ఆడిన క్రికెటర్స్ పోస్టల్ డిపార్ట్మెంట్లో కార్డులు పంచుకుంటూ, స్టాంపులు కొట్టుకుంటూ, ఈ డబ్బాలో ఇక్కడ వేసి అలా ఉండేవారు ఒక అంజలి గారు. ఈరోజు అంజలి గారు తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన యాంకర్, ఒక అద్భుతమైన ఒరేటర్. అంటే ఆ రోజు ఆ డోర్ క్లోజ్ చేయడం వల్ల, ఆ 100,000 రూపాయలు లేకుండా క్లోజ్ చేయడం వల్ల ఈ రోజు 2 లక్షలు సంపాదించారు. అగైన్ మళ్ళీ పాజిటివిటీ, భయంకర పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది.
కదండి. ఇప్పుడు నేను ఇనిషియలీ మా మా ఫాదర్ మెంటాలిటీ ఎలా అంటే, ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు అంటే సెక్యూర్డ్గా ఎలా ఉండాలి అంటే టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ద బెస్ట్ ప్రొఫెషన్, ఎందుకంటే హీ వాజ్ అ టీచర్, మా పేరెంట్స్ ఇద్దరు టీచర్సే. సో టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఒకళ్ళు మనం డాక్టర్ అవ్వకపోయినా డాక్టర్ని తయారు చేసేస్తాం. ఆయన దగ్గర ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మా డాడీ దగ్గర కాళ్ళకు దండం పెట్టేవాళ్ళు, వాళ్ళు మినిస్ట్రీ పోస్ట్లో ఉన్నా కూడా కాళ్ళకు దండం పెట్టేవాళ్ళు. అదంటే ఇంత పెద్ద పోస్ట్లో ఉన్నారు కానీ డాడీకి కాళ్ళు దండం పెడుతున్నాను అనుకుంటే గురువు. సో గురు బ్రహ్మ అనుకుంటాం. సో ఆ విధంగా రెస్పెక్ట్ కూడా ఉంటుంది, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. సమ్మర్ అయితే హాలిడేస్ దొరుకుతాయి, చాలా సింపుల్గా ఆలోచించేవాళ్ళు, సమ్మర్ అయితే హాలిడేస్ దొరుకుతాయి, 4 o'clock అయితే ఇంటికి వచ్చేస్తే మన ఫ్యామిలీని చూసి సెక్యూరిటీ దే థింక్ మోర్ అబౌట్ ఇట్ అండి. అప్పుడు అలా ఆలోచించేవాళ్ళు. మా మదర్ కొంచెం అగ్రెసివ్, ఆవిడ ఝాన్సీకి రాని అన్నట్టుగా. సో ఏం లేదు, డాన్స్లో పంపిస్తే కూడా తప్పేం లేదు, అది ఇది అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట.